అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి అందరు బాగున్నారు కదా? మరి ఈరోజు దేవుని వాగ్దానాన్ని అందరం కలిసి ధ్యానిద్దామా అండి. మరి ప్రతి ఉదయం లేవగానే దేవుణ్ణి నామంలో మనమందరం కలిసి కొన్ని నిమిషాలు ప్రార్థన పూర్వకంగా మన దినచర్యని ప్రారంభించినప్పుడు ఎంత సంతోషం కదండి. లేవగానే నిజంగా ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి మన బైబిల్ని మనం ధ్యానించినప్పుడు, ఆయన మాటలు ధ్యానించినప్పుడు మన బ్రతుకుల్లో నెమ్మది. మరి అదేవిధంగా ఈరోజు కూడా ఈ ఉదయం వాగ్దానాన్ని చూద్దాం. మరి దేవుడు ప్రత్యేకంగా ఈరోజు ఇస్తున్న వాగ్దానము యెహోషువా 1:9 నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్రము కలిగి ధైర్యముగా నుండు, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. మరి రోజున ప్రత్యేకమైన మాటలండి, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి అంటున్నారు. జడియకు భయపడుకొని దేవుడు మాట్లాడుతున్నారండి. మరి రోజున అనేకమైన పరిస్థితుల్లో మనము ప్రయాణిస్తున్నప్పుడు మన జీవితంలో ఎంత భయంకరము కదండి. భయము అన్ని పరిస్థితుల్లో భయం భయపడుతూ ఉంటాము. లేకపోతే ఏం జరుగుతుందనే ఆలోచన మన జీవితాలను చాలా అతలాకుతలం చేస్తూ ఉంటుంది. మరి నేను చేస్తుంది, మరి నేను వెళ్తున్న మార్గాలలో మరి నేను కరెక్ట్గానే వెళ్తున్నానని అనేకమైన విషయాలు మనము అధైర్యపడుతూ ఉంటాము. కానీ ఈ రోజున దేవాది దేవుడు అందరితో మాట్లాడుతున్నారండి. ఈ రోజున మరి మన మార్గాలన్నింటినీ, మన పనులన్నింటినీ ఆయన చేతులకు అప్పగించినప్పుడు మరి మనం ఏ విషయం కోసమైతే బాధపడుతున్నామో, భయపడుతున్నామో, ఇబ్బందిగా మరి మన జీవితాలలో మనము అనేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం కదా, ప్రతి ఒక్కదాన్ని ఆయన చేతులకు అప్పగించినప్పుడు మరి ఆయన ఖచ్చితంగా మనకు తోడే ఉండే దేవుడని. ఈరోజు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, చెడియకు భయపడకు, నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఆమే. మరి ఈ వాగ్దానము మరి మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక. ఆయన మనకు తోడై ఉండే దేవుడండి. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. శ్రమలు వచ్చినప్పుడు మనుషులు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో, కానీ ఆయన మాత్రం వదిలిపెట్టే దేవుడు కాదండి. మరి ఈ వాగ్దానము మనందరి జీవితంలో నెరవేర్చబడను కాక. మరి మనము మరి ఆయన మీద ఆధారపడే వారిగా, ప్రతి విషయంలో ఆయన చేతులకు అప్పగించేవారిగా ప్రతి విషయాన్ని మనం ఉండాలని నిజంగా ఈరోజు మనం ప్రార్థిద్దాము. మరి ప్రార్థన చేద్దామా. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం. యేసురాజా, ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ చక్కని వాగ్దానానికి నీకు వందనాలు. ప్రతి ఉదయం మమ్మల్ని ఎంతగానో మీరు బలపరుస్తున్నారయ్యా. ప్రభా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అంటున్నారు. నీ దేవుడని యెహోవాను నీకు తోడై ఉన్నానని మాట్లాడుతున్నావయ్యా. అవును అయ్యా, మీరు మాకు తోడై ఉన్నవాడు ప్రభా. ఈ రోజున ప్రభా ఈ వాగ్దానము మా జీవితంలో ప్రభా ఏసయ్యా ఎదుగొని మమ్మల్ని ఉన్నత స్థితిలో నడిపించటకు సహాయం దయచేసి మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు. ఈ రోజంతట్లో అయ్యా మీరు మాకు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. మమ్మల్ని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు, వదిలిపెట్టే దేవుడు కాదయ్యా. ఈ రోజున ప్రభా ఎన్నోసార్లు మిమ్మల్ని వదిలిపెట్టినప్పటికీ, ఎన్నోసార్లు మీ సన్నిధిని విడిచినప్పటికీ అయ్యా నీ కృప మాకు తోడే ఉంది, మీరు మాకు తోడే ఉన్నారు. అందును బట్టి నీ కృతజ్ఞతాస్తు చెల్లిస్తున్నాము. ఈ వాగ్దానం ఈ రోజంతట్లో ప్రభా ఎదుగొండి ఏసయ్య ఫలభరితంగా మా జీవితాలకు ఒక వెలుగుగా ఉండటం సహాయంగా ఇచ్చేయండి. అలాగనే ఈ రోజున ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్, స్పెషల్ ఈవెంట్స్ జరుపుకున్నారో ప్రతి ఒక్కరి మీద మీ ఆశీర్వాదము కుమ్మరించబడుగాక. మీరే తోడుగా ఉండి వారి మార్గాలన్నింటిలో మీరే తోడుగా ఉండి సహాయం చేస్తున్నామని ప్రభా ఇదిగో మీ చేతులకు అప్పగిస్తూ ఏసునామని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రాముఖ్యంగా ఈరోజు మీరు వెళ్తున్న ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క మార్గాల్లో దేవుడు మనందరికీ తోడై ఉంటునుగాక.